హాయ్ ఫ్రెండ్స్, నేను సారా, మీరు చూసిన తెలుగు పిసి వాళ్ళు. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, నన్ను చాలామంది బ్రాండెడ్ మోడల్స్ ఎప్పుడు అన్బాక్సింగ్ చేస్తున్నా కొంత, అంటే చాలామంది అని చెప్పను కానీ కొంతమంది అయితే అడుగుతున్నారు అన్న, ఎప్పుడు చూసినా మీరు ఎంఎస్ఏ లేకపోతే గిగాబైట్ లేకపోతే మనకి బెన్క్యూ యాస్ ఇటువంటి బ్రాండెడ్ మోడల్స్ అన్బాక్సింగ్ చేస్తున్నారు. నార్మల్గా మనకి ఎంటర్ లాంటివి, ఫ్రాంటెక్ లాంటివి ఇటువంటి బ్రాండ్స్ కూడా ఉంటాయి కదా, అవి కూడా అన్బాక్సింగ్ చేసి చూపించండి అన్న, బడ్జెట్లో అవి చాలామంది కొంటూ ఉంటారు కదా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. మీరు కనుక నన్ను అడిగారు అనుకోండి, ఎప్పుడు కూడా నేను ఇటువంటి బ్రాండ్స్ నుంచి మీరు మానిటర్స్ తీసుకోమని చెప్పేసి సజెషన్ అయితే ఇవ్వను. దానికి కారణం ఏంటంటే, మనకి బేసిక్గా ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంతేకాకుండా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వీటి యొక్క సర్వీస్ కూడా నాకు అంతగా అయితే నచ్చదు. జనరల్గా మీరు సిటీస్లో ఉన్నారనుకోండి, అటువంటి అప్పుడు మరి సర్వీస్ ఎలా ఉంటుందో తెలియదు, కానీ నేను విలేజ్కి దగ్గరలో ఉంటాను, నేను టౌన్ కాబట్టి నాకు ఈ సర్వీస్ విషయంలో కూడా నేను చాలాసార్లు ఇబ్బంది అయితే పడ్డాను. సో అందు గురించి అని చెప్పేసి ఫ్రాంటెక్ లేకపోతే ఎంటర్ అటువంటి జెబ్రానిక్స్ పెద్దగా సజెస్ట్ అయితే చేయను. అదే మీరు బ్రాండెడ్ మానిటర్స్ చూసుకున్నారనుకోండి, బ్రాండెడ్ మానిటర్స్ మీకు ఎప్పుడు కూడా కంప్లైంట్స్ వచ్చే ఛాన్స్ అనేది చాలా తక్కువైతే ఉంటుంది. పర్సనల్గా నేనే చాలా మానిటర్స్ అయితే యూజ్ చేశాను, ఏఓసీ ఒకటి, వ్యూసానిక్ ఒకటి, నేను ఒక 3-4 సంవత్సరాల పాటు అయితే యూజ్ చేశాను, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఆ తర్వాత నేను ఒక యాస్టర్ మానిటర్ కూడా దాదాపు 1 సంవత్సరం అట్లా యూజ్ చేశాను, ఇప్పుడు కూడా వర్క్ చేస్తూనే ఉంది. ఇప్పుడు నా పక్కనున్న సిస్టమ్ ఎంఎస్ఏ మానిటర్ కూడా దాదాపుగా 1 ఇయర్ నుంచి యూజ్ చేస్తున్న, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. సో బేసిక్గా మీరు బ్రాండెడ్ మానిటర్స్ తీసుకున్నట్లయితే ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. సో నాకు తెలిసినంత వరకు నేను కన్ఫామ్గా మీకు గ్యారంటీ ఇవ్వలేను, కానీ నా ఎక్స్పీరియన్స్లో నేను ఎప్పుడు కూడా పెద్ద ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయలేదు. అందుగురించి నేను ఇటువంటి నార్మల్ బ్రాండ్స్, లోకల్ బ్రాండ్స్ ఏమైతే ఉంటాయో అంతగా సజెస్ట్ అయితే చేయను. బట్ చాలామంది అడుగుతున్నారు, ఇది అన్బాక్సింగ్ చేయండి అన్న, చూపించండి అన్న, డిఫరెన్స్ కూడా చూపించండి అంటున్నారు. డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా నేను ఒక వేరే వీడియో అయితే తీసి చూపించడానికి ప్రయత్నిస్తాను. ఈ వీడియోలో ఈ 20 ఇంచెస్ ఫ్రాంటెక్ మానిటర్ని అన్బాక్సింగ్ చేసి కంప్లీట్గా మీకు ఇనిషియల్ ఇంప్రెషన్స్ అయితే ఇస్తాను. బాక్స్ మీద మీరు చూసుకున్నారనుకోండి, బాక్స్ మీద మనకు బ్రాండ్ కనిపిస్తుంది, ఎల్ఈడి మానిటర్ కనిపిస్తుంది, అండ్ దాంతోపాటు ఇది 50 సెంటీమీటర్స్ మానిటర్ అని చెప్పేసి వాళ్ళు ఇద్దరు రాశారు. సో 20 ఇంచెస్, 16:9 దీని యొక్క ఆస్పెక్ట్ రేషియో అని చెప్పేసి చెప్తున్నారు. ఇది మీకు జ్యూయల్ ఇన్పుట్ అయితే సపోర్ట్ చేస్తుందంట. జ్యూయల్ ఇన్పుట్ అంటే హెచ్డిఎంఐకి అలాగే విజిఏకి సపోర్ట్ చేస్తుందని చెప్పేసి వాళ్ళు ఇది చెప్తున్నారు. రిజల్యూషన్ చూసుకున్నారు అనుకోండి, రిజల్యూషన్ మీకు 1600x900 అనమాట. సో రిజల్యూషన్ కూడా మీకు హెచ్డి కంటే ఎక్కువ, ఫుల్ హెచ్డి కంటే తక్కువ. అండ్ రిఫ్రెష్ రేట్ చూసుకున్నారనుకోండి 60Hz అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో నేనేం చేస్తానంటే ఈ బాక్స్ని ఓపెన్ చేసేసి మీకు బాక్స్ లోపల కంటెంట్స్ ఏమొస్తున్నాయి, ప్యాకేజింగ్ ఎలా ఉందో కూడా చెప్తాను. ఆల్రెడీ నేను అంతకు ముందు ఇంకొక వీడియో చేశాను ఎసర్కి సంబంధించిన అన్బాక్సింగ్, అందులో వాళ్ళ ప్యాకింగ్ క్వాలిటీ చూడండి. సో ప్యాకింగ్ క్వాలిటీ మాత్రం మీకు నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. ఇది కూడా నేను అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. సో ప్యాకింగ్ క్వాలిటీ ఎలా ఉందో ఒకసారి మీరు కూడా నాకు చెప్పండి. సో ఫ్రెండ్స్, బాక్స్లో మనకి ఒక మాన్యువల్ అయితే ప్రొవైడ్ చేశారు. సో మాన్యువల్ అంటే మనం ఎలా సెటప్ చేసుకోవాలి, అండ్ దాంతోపాటు దీనికి సంబంధించిన కనెక్షన్స్ గురించి ఇవన్నీ కూడా వీళ్ళు ఇందులో అయితే మెన్షన్ చేశారనమాట. సో దీని అయితే పక్కన పెట్టేస్తున్నాను. అండ్ దాంతోపాటు ఈ స్టాండ్ అంటే బేస్ ఏదైతే ఉంటుందో బేస్ అయితే ప్రొవైడ్ చేశారు, కంప్లీట్గా ప్లాస్టిక్కే. అండ్ దాంతోపాటు చాలా లైట్ వెయిట్ అయితే ఉంది. ఒక హెచ్డిఎంఐ కేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు. కొంతవరకు హెచ్డిఎంఐ కేబుల్ అంటే పర్వాలేదు, నేను వీజే ప్రొవైడ్ చేస్తారేమో అనుకున్నాను. సో ఒక హెచ్డిఎంఐ కేబుల్ని వీళ్ళు ఇందులో అయితే ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసరికి బేస్ని అలాగే మానిటర్ని కనెక్ట్ చేయడం కోసం అనమాట. సో మీరు కనుక చూసుకున్నారు అనుకోండి, ఇది ఇందులో వీళ్ళు డీసీ అడాప్టర్ అయితే ఇవ్వలేదు. సో డైరెక్ట్గా 220 వోల్ట్ ఏసీ అనేది మనకి మానిటర్కి వెళ్తుంది, మానిటర్లోనే ఏసీ నుంచి డీసీ కన్వర్షన్ అనేది జరుగుతుంది. సో ఓకే, మనం ఏం చేసేది ఏం లేదు, మనకు బడ్జెట్ తక్కువైనప్పుడు ఇటువంటివన్నీ చూస్తూ ఉంటాం. సో ఈ రెండింటిని కూడా నేను పక్కన పెట్టేస్తాను. సో బేసిక్గా మీరు మానిటర్ చూసుకున్నారనుకోండి, మానిటర్ మీకు ఎలాగైతే వచ్చింది. సో ప్యాకేజింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే డిఫరెన్స్ అయితే మీకు క్లియర్గా తెలుస్తుంది. సో దీని యొక్క ప్రైస్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా మీకు క్వాలిటీ, ప్యాకింగ్ క్వాలిటీ కూడా మీకు డిఫరెన్స్ అయితే చూడొచ్చు. సో ఈ ప్యాకింగ్ మెటీరియల్స్ ఏంటంటే మనకి సైడ్ వరకు డ్యామేజ్ అయితే కాస్తాయి, కానీ ఒకవేళ ఏదైనా పోక్ చేస్తుంది అనుకోండి, లైక్ ఏదైనా కన్నం పెట్టినట్లయితే మన స్క్రీన్ కానీ లేకపోతే బ్యాక్ సైడ్ కానీ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఒకసారి మానిటర్ని నేను మీకు ఓపెన్ చేసేసి చూపిస్తాను. ఫస్ట్ మీకు ఒక విషయం అయితే అర్థమవుతుంది మానిటర్ని చూసిన వెంటనే, అదేంటంటే ఈ మానిటర్కి సంబంధించిన బెజల్స్. సో చాలా పెద్ద బెజల్స్ అయితే ఈ మానిటర్లో అయితే ఉన్నాయి. ఈ మానిటర్ యొక్క ప్రైస్ అనేది మీకు ఎప్పటికప్పుడు చేంజ్ అయిపోతూ ఉంటుంది, నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను లింక్, కావాలంటే వెళ్ళి చెక్ చేసుకోండి. బట్ జనరల్గా ఈ ఫ్రాంటెక్ మానిటర్స్ అనేవి బడ్జెట్ తక్కువే ఉంటుంది, మీకు 3000, 3200 లేకపోతే 2800 ఇట్లా చేంజ్ అయిపోతూ ఉంటాయి. నేను ఆన్లైన్ ప్రైస్ చెప్తున్నాను, ఒకవేళ మీరు నిజంగా మానిటర్స్ కట్ట తీసుకునే పాలం అయితే నేను ఎప్పుడు కూడా ఆఫ్లైన్ రికమెండ్ అయితే చేస్తాను. ఎందుకంటే ఆన్లైన్లో రిటర్న్ పాలసీ అనేది చాలా ఘోరంగా అయితే ఉంది, మానిటర్స్ మనకి డ్యామేజ్ వచ్చినా కూడా వాళ్ళు రిటర్న్ తీసుకోవట్లేదు, మనకి అమౌంట్ కూడా ఇవ్వట్లేదు. సో ఈ రిస్క్ని మీరు తీసుకునే పాలం అయితే ఆన్లైన్లో అయితే తెప్పించండి, లేకపోతే నేను మీకు ఆఫ్లైన్లోనే చాలా బెటర్ అయితే చెప్తాను మానిటర్స్ వరకుని.
సో మానిటర్ బ్యాక్ సైడ్ చూసుకున్నారు అనుకోండి, పవర్ ఇన్పుట్ గురించి రాశారు 180 నుంచి 250 వోల్ట్ వరకు దీని ఇన్పుట్ ఉంటుందని చెప్పేసి, మాక్సిమం పవర్ వచ్చేసరికి 24 వాట్స్ కంట తక్కువే తీసుకుంటానని అయితే రాశారు. మెనూ అని చెప్పేసి అప్ డౌన్, అలాగే పవర్ బటన్, ఈ బటన్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ మీరు కింద చూసుకున్నారు అనుకోండి, కింద వచ్చేసరికి VGA కనిపిస్తుంది, HDMI కనిపిస్తుంది, అండ్ దాంతోపాటు మనకి ఏదైతే పవర్ ఇన్పుట్ ఉందో సో అది కూడా మనకైతే కనిపిస్తుంది. సో వీటిని నేను ఒకసారి క్విక్గా సెటప్ చేసేస్తాను. దీని సెటప్ కూడా మీకు చాలా ఈజీ, అంత కష్టంగా అయితే ఏముండదు. జస్ట్ దీన్ని మానిటర్ కనెక్ట్ చేసి ఇది బేస్ ఏదైతే ఉందో ఆ మానిటర్ని బేసిక్ కనెక్ట్ చేసి సరిపోతుంది, మీకు అంత కష్టం కూడా కాదు ఇది. సో అంతే ఫ్రెండ్స్, మనకి మానిటర్ సెటప్ అయితే అయిపోయింది. చూసారు కదా మీకు మానిటర్ చూడడానికి ఎలాగైతే ఉంటుంది. సో మీకు ఎట్లా అనిపించింది మానిటర్ అనేది నా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. దీనికి సంబంధించి పవర్ ఇన్పుట్, అలాగే నేను ఏదైతే మనకి లైక్ HDMI అయితే కనెక్ట్ చేస్తానో ఒకసారి ఎలాగనిపించింది, ఏంటి క్వాలిటీ ఎలా ఉందనేది మీరు ఒకసారి చెప్తారు కానీ. సో ఫ్రెండ్స్ చూసారు కదా క్వాలిటీ అయితే ఇలాగ ఉంటుంది. నేను ఎప్పుడు ఫ్రాంటెక్ కొనొద్దు, ఎంటర్ కొనొద్దు, జబ్రోనిక్స్ కొనొద్దు అంటాను కారణం ఇదే. మీరు ఎప్పుడైనా కానీ ఒక మంచి బ్రాండెడ్ మానిటర్ని, అలాగే ఇటువంటి మానిటర్ని మీరు పక్క పక్కన పెట్టిన కంపేర్ చేసుకున్నట్లయితే తేడా అయితే తెలుస్తుంది. మీకు మేబీ ఫ్రాంటెక్లో కూడా IPS ప్యానల్స్ తోటి, VA ప్యానల్స్ తోటి వచ్చి మానిటర్స్ ఉండొచ్చు. ఇవైతే మాత్రం చాలా ఓల్డ్ మోడల్స్, సో డెఫినెట్గా మీరు ఇటువంటివి అయితే కొనకుండా ఉండడానికే ప్రయత్నించండి. బట్ నేను ఎందుకు కొన్నానంటే, చాలామంది అడుగుతున్నారు అన్న మనకి 3000లోనో లేకపోతే 3500కో చాలా తక్కువ రేట్స్కి వస్తాయి కదన్నా, మనకి 18 inches కానీ లేకపోతే 16 inches మానిటర్ చూసుకున్నట్లయితే 1500, 2200 ఇటువంటి చాలా తక్కువ రేట్స్కి వస్తాయి కదా, సో కొనుక్కోవచ్చు కదా అని చెప్పేసి అడుగుతూ ఉంటారని చెప్పేసి అన్బాక్సింగ్ అయితే చేశాను. సో ఏదైనా కానీ చెప్తే మీకు అర్థం అవ్వచ్చు, అర్థం అవ్వకపోవచ్చు, అదే నేను ప్రాక్టికల్గా చూపించాను అనుకోండి మీకు తెలుస్తుంది కదా అని చెప్పేసి వీడియో అయితే చేస్తున్నాను. ఒకసారి క్వాలిటీ డిఫరెన్స్ మీకు తెలియాలి అని అంటే, నేను అంతకు ముందు చాలా మానిటర్స్ అన్బాక్సింగ్ అయితే చేశాను. రీసెంట్గానే మీకు యాసర్ మానిటర్స్ సంబంధించిన అన్బాక్సింగ్ కూడా ఉంటుంది, సో అది చూడండి మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. అండ్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే, బేసిక్గా ఈ మానిటర్స్ అనేవి మనకు సర్వీస్ కూడా, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో చూసుకున్న సర్వీస్ కూడా నాకు అంత నచ్చేది అయితే కాదు. సో అందుగురించి అని చెప్పేసి సర్వీస్ విషయంలో కూడా మీరు అంతగా అయితే కన్సిడర్ చేసుకోకలేదు. బట్ ఎటువంటి వాళ్ళకి యూజ్ అన్నా అంటే, ఎవరైతే బాగా తక్కువ బడ్జెట్స్లో కొంతమంది మానిటర్స్ కానీ లేకపోతే పీసీ బిల్స్ కానీ కొందామని అనుకుంటూ ఉంటారో, సో అటువంటి వాళ్ళకి ఏదైనా ఆప్షన్ అవ్వచ్చేమో కానీ డెఫినెట్గా రికమెండెడ్ అయితే కాదు. మీరు ఒకవేళ బాగా తక్కువలో పీసీ తీసుకున్నా, 20000లో పీసీ తీసుకున్నా, అట్లీస్ట్ నేను యాసర్కి సంబంధించి ఒక 21.5 inches మానిటర్ని అయితే కన్సిడర్ చేసుకోమని చెప్తాను. మీకు అది పెద్దగా ప్రైస్ అవుతో ఒక 6000, 5500, 5800 అట్లా అయితే ఉంటుంది. మీకు ఆఫ్లైన్లో కొంతవరకు ప్రైజెస్ ఎక్కువ ఉంటాయి, బట్ ఆఫ్లైన్లో మీకు కొంతవరకు సెక్యూరిటీ ఉంటుంది. ఆన్లైన్లో కూడా మీరు రికమెండ్ చేస్తానో తీసుకోవచ్చు, బట్ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కస్టమర్ సర్వీస్తో కానీ లేకపోతే కస్టమర్ కేర్తో కానీ మీరు మాట్లాడుకుని వాళ్ళకి ప్రొడక్ట్స్ కట్టా రిటర్న్ చేసే కెపాసిటీ మీ దగ్గర ఉంటే మీరు ఆన్లైన్లో అయితే పర్చేస్ చేయండి. ఈ మధ్యకాలంలో రిటర్న్ పాలసీ చేంజ్ చేసిన తర్వాత నాకు కూడా కొంతవరకు ఇబ్బందిగానే అనిపిస్తుంది ఈ మానిటర్స్ లాంటివి రికమెండ్ చేయాలంటే. బట్ మీకు ఒకవేళ మాట్లాడగలరు అనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు కన్సిడర్ అయితే చేసుకోవచ్చు. క్వాలిటీ ఎలాగైతే ఉంది, అండ్ నేను మెనూ బటన్ నొక్కుతాను, ఒకసారి చూసుకోండి మెనూ బటన్ మనకి ఎట్లా ఉందో. సో డెఫినెట్గా కాంట్రాస్ట్ ఇవన్నీ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు, బట్ ఎప్పటికైనా కానీ మీకు క్వాలిటీ విషయంలో మాత్రం ఒక బ్రాండెడ్ మానిటర్కి ఇటువంటి మానిటర్స్ సరిపోదు. ప్రైస్ కూడా ఎక్కువ ఉంటుంది, మీకు మంచి మానిటర్ కావాలనుకుంటే ప్రైస్ ఎక్కువ అవుతుంది. సో ప్రైస్ని బట్టే మన క్వాలిటీ అయితే ఉంటుంది. సో చూడండి ఫ్రెండ్స్, నేను మన ఛానల్కి సంబంధించిన వీడియోని ప్లే చేస్తున్నాను, క్వాలిటీ డిఫరెన్స్ని అయితే చూడండి. సో బేసిక్గా మీకు వీడియో క్వాలిటీ టెస్ట్లో మీకైతే తెలుస్తుంది. అండ్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఈ మానిటర్ కూడా ఎటువంటి స్పీకర్స్ అయితే లేవు, సో ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ రిఫ్రెష్ రేట్ కూడా చాలా తక్కువ, నేను అంతకు ముందు యాసర్ సంబంధించిన మానిటర్ అన్బాక్సింగ్ చేసినప్పుడు అది 100Hz రిఫ్రెష్ రేట్ వచ్చింది, ఇది వచ్చేసరికి కేవలం 60Hz. సో రిఫ్రెష్ రేట్ మనకి తగ్గి కొద్దీ ఆ రెస్పాన్సివ్నెస్ అవ్వచ్చు, లేకపోతే మనకి కర్సర్ మూమెంట్, లేకపోతే ఏదైతే మూమెంట్ ఉంటుందో ఆ మూమెంట్ అనేది కొంతవరకు బాగోదన్నమాట. సో ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. నేను ఎప్పుడు కూడా ఈ మానిటర్ని పెద్ద రికమెండ్ చేయకపోవడానికి కారణం అదే. అండ్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే, నేను ఖచ్చితంగా రివ్యూ అయితే పోస్ట్ చేస్తాను, నాకు ఏమనిపించింది అనేది. ఈ బడ్జెట్ మనకి బడ్జెట్ కూడా తక్కువ ఉంది కాబట్టి ఆ బడ్జెట్కి మనం కన్సిడర్ చేసుకోవచ్చా లేదా, అండ్ దాంతోపాటు ఇంకా బెటర్ మానిటర్స్ ఉంటాయి కదా, సో 21.5 inches యాసర్లో IPS ఇటువంటి వాటి కూడా కంపారిజన్ చేసి ఏమనిపించింది. సో డెఫినెట్గా డిఫరెన్సెస్ కూడా వీడియోస్ పెట్టడానికి అయితే ప్రయత్నిస్తాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను సారామ్, సైనింగ్ ఆఫ్ గాయస్, బాయ్.